ఈరోజు మన పరిశుద్ధాత్మ కేంద్ర పండుగను పరిశుద్ధాత్మ పండుగను మనం పెందకోస్తు పండుగను కొనియాడుతున్నాం. పెందకోస్తు పండుగ అనేది నూతన నిబంధన కాలంలో జరిగినది మాత్రం కాదు, అది పాత నిబంధన కాలంలో కూడా జరిగిన పండుగే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. The Feast of Pentecost is celebrated in time memorial from the days of Old Testament. Israel prajalu Egypt desham nundi Kana deshamunku varu prayanam chesina aa dinamunu Pascha panduga Pascha gorre pillanu chambi aa raktamu dwara vidudala pondi వారు ఎక్కడ దాసులుగా జీవించారో దాన్ని విడిచిపెట్టి దేవుని కృపచేత సుతంత్రులుగా జీవించుటకు ముందల్లిన పవిత్ర దినమే ఆ పాస్కా దినము. దానిని ప్రతి సంవత్సరం పాస్కా పండుగగా కొనియాడారు. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ హూ వర్ ఇన్ స్లేవరీ వన్స్ ఇన్ ఈజిప్ట్ దే by the grace and mercy of God were delivered to move from Egypt to the land filled with milk and honey, Cana. And the day they moved away, they celebrated the feast called the Feast of Pascha, unleavened bread. Israel prajalu ee pascha pandugan koniyadina pidappa వారు 50 రోజులు ఆ ఎడారిలో నడుస్తూ ఉన్నారు. ఎర్ర సముద్రం తాటారు. వారికి సీనాయి పర్వతం నుండి దేవుని వాక్యం ఇవ్వబడింది. ఆ 50 రోజులో వారు చూసినది ఏమనగా దారిలో వారికి దొరికిన మన్నా ఆగిపోయింది. అప్పుడు నుండి ఆ ప్రజలు దేవుడు వారిని ఎక్కడ పంపించాడో ఆ దేశంలోని పొలం నుండి దొరకిన పండను కోసి కోత చేసి వారు భుజించుటకు మొదలుపెట్టారు. ఆ దినమును కొనియాడు దినమే పెందకోస్త పండుగ, అనగా కోత పండుగ అని ఇశ్రాయేల్ ప్రజలు పిలుస్తారు. దేవుడు మాకు పరలోకం నుండి మన్నాని ఇచ్చినను, మేము ఈ మట్టి లోకములో బ్రతుకుటకు మాకు పండును ఇచ్చారు. మేము ఎప్పుడు పైకి పైకి చూసినా మాత్రం సరిపోదు. దేవుడు మాకిచ్చిన జ్ఞానము, దేవుడు మాకిచ్చిన శక్తి ద్వారా మేము కష్టపడి దేవుని వరములను పెద్దగా చేసుకోవాలి. దేవుడు మాకిచ్చిన జీవమును పెద్దగా మార్చుకోవాలి. దానికి పేరే పెందకోస్త పండుగ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నూతన నిబంధన భాషలో చెప్పాలంటే 2 తిమోతి 1:6 పౌలు చెప్తున్నాడు, నేను మీ మీద నా హస్తం ఉంచి ప్రార్థించినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను మీకు ఇస్తున్నాడు, కానీ అది ఒక చిన్న రవ వంటిది, దానిని పెద్దగా నువ్వు మార్చుకోవాలి. చిన్న విత్తనాలు మీకు ఇవ్వబడి ఉన్నది, ఆ విత్తనాల్ని నీ జీవం అనే పొలములో వేసి పండగా మార్చుకొని దాన్ని కోత చేసి మీరు పూజించాలి. దానికి పేరే పెందకోస్త పండుగ. ఇశ్రాయేల్ ప్రజలకు మన్నా ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆ పొలములో ఇచ్చిన ధాన్యముతో పూజించుటకు మొదలు పెట్టారు. ఆ ధాన్యమును పొలములో చెల్లించి కోత చేయుటకు మొదలు పెట్టారు. ఆ పండుగను ప్రతి సంవత్సరం కొనియాడారు. ఈ పాస్కా పండుగకు, ఈ కోత పండుగకు పవిత్రాత్మ పండుగ అని పిదప్ప మనం పిలిచామే, ఈ పెందకోస్తు పండుగకు మధ్యలో 50 దినములు. When people of Israel were walking in the desert,
God did give them the food from manna, from heaven. And after 50 days, the manna that came from heaven stopped over. Then the people recognized God has given us the energy. God has given us the gift of wisdom, knowledge. We have to make use of whatever God has given to us and develop them. And they began to work and began to receive food and they began to celebrate God. The feast of the new harvest that is called the Feast of Pentecost in the Old Testament. Praise the Lord. నూతన నిబంధనలో మనం చూస్తున్నాము యేసయ్య మరణం నుండి పునరుత్థానమై 40 రోజులు తన శిష్యులకు దర్శనమిచ్చి తాను ఎన్నుకున్న శిష్యులు కొందరు భయముతో కట్టపడి ఉన్నారు, తలుపును మూసుకొని లోపల ఉన్నారు, కొందరు సందేహముతో ఆ యేసుని వ్రేలు మీద నా వ్రేలు పెట్టాలి, ప్రక్కన నా చేయిను పెట్టాలి, అప్పుడే నమ్ముతానని సందేహముతో నిలబడుతున్నారు. ఇంకా కొందరు యేసుని విడిచిపెట్టి వారి ఊరికి వెళ్ళిపోయారు. ఇలా రకరకమైన పడిపోయిన శిష్యులను యేసు ఓపికతో వారి వెంట వెళ్ళి వారి మనసులోని భయము, ఆందోళన, ఆవేదన, దుఃఖము అన్నీ తీసివేసి వారందరినీ ఐక్యపరచి బెత్తానియాకు తీసుకొని పోయి ఆ 40వ రోజు ఆయన ఆరోహణమయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆ 40వ రోజు ఆరోహణం అవుటకు మునుపు ఆయన చెప్పినది ఏమనగా, మీరు పైగదిలో ఉండి ప్రార్థించండి, ఐక్యముతో కలిసి ప్రార్థించండి, మీకు శక్తి కావాలని అట్టు ఇట్టు తిరగవద్దు, మీకు దేవుడు ఏమిచ్చాడు, మీ పిలుపునిచ్చాడు కదా, దేవుడు మిమ్మల్ని తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు కదా, ఈ లోకంలోని మనుషులు నిన్ను ఏం చేస్తారని భయపడుతున్నావో, ఈ లోకంలోని మనుషులు నిన్ను ఏం చేస్తారని నీవు పారిపోతున్నావో, లేదు, దేవుడు నీకిచ్చిన శక్తిని కనుకో, దేవుడు నీకిచ్చిన పిలుపును కొనియాడు, ఒక్కొక్కరితో కలిసి ఉండి ప్రార్థించి నేను ఇచ్చిన బలమును, ధైర్యమును, పిలుపును బలపరచుకోండి అని పలికినప్పుడు వారు 10 రోజులుగా పైగదిలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 50వ రోజు అనగా పాస్కా పండుగ రోజు నుండి 50వ రోజు ఆరోహణమైన దినం నుండి 10వ రోజు వారు ప్రార్థిస్తున్నప్పుడు పైనుండి అగ్ని నాలుక రూపములో పరలోకం భూలోకమునకు వస్తుంది. భూలోకంలోని మనుషుల దగ్గరికి ఆ పరలోక అగ్ని నాలుకలాగా వచ్చిన వెంటనే ఈ భూలోకంలోని మనుషులు నాలుక తెరవబడుతుంది. పరలోకం నుండి ఆ శక్తి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అగ్ని? ఈ భూలోకమే జీవితం, భూలోకంలో ఏమైపోతుందో అని భయము, ఆందోళనలో ఉన్న ఆ భయమును కాల్చివేస్తుంది, మాలిన్యమును తీసివేస్తుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తున్నాము, యెషయా అని ప్రవక్త, అయ్యో నేను బూతు మాటలు పలుకుతున్నవాడనగా ప్రభు ఏం చేశాడు, పరలోకం నుండి అగ్నిని తీసుకొని వచ్చి ఆయన పెదవులను తాకి శుద్ధి చేసిన వెంటనే ఆయన గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. భూలోకంలో ఉన్నవారు భూలోకంలో ఏమి జరుగుతుంది, భూలోకంలో ఎటువంటి శోధనలు, ఎటువంటి ఆటంకాలు దానికి బలిగా మారే అవసరం లేదు. నీకు అవసరమైనది పరలోకము, నీతో ఐక్యమవ్వాలి, పరలోకముతో నీవు స్నేహం చేసుకోవాలి, పరలోక జ్ఞానముతో నీవు నడిపింపబడాలి. ఇంకొక చోటలో చూస్తున్నాము, దేవుడు మోషే అని మనిషిని ఎన్నుకున్నాడు,
ఆ మనిషి ద్వారా మహిమగల కార్యాలు చేశాడు. కానీ ఆ మోషే ఒక వ్యక్తిని చంపేసి ఆ రక్తమును తన మీద పెట్టేసి శాపాన్ని సంపాదించుకున్నాడు. పాపం యొక్క వేతనం మరణం కదా. రాజభవనములో ఆయన ఉండుటకు దేవుడు ఆయన ఏర్పరిచాడు. కానీ మోషే పాపము చేసి ఆ దేశమును విడిచిపెట్టి ఇప్పుడు ఎడారిలో ఎద్దుల మధ్యలో తిరుగుతున్నాడు. ఒకరోజు ఆయన పవిత్ర మందిరానికి వెళ్ళినప్పుడు, పవిత్ర మందిరం అనగా పవిత్ర పర్వతమునకు వెళ్ళినప్పుడు, అక్కడ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు అగ్ని రూపంలో. మోషే, ఇది ఏమిటి? అడవిలో ఎడారిలో పర్వతంలో అప్పుడప్పుడు అగ్ని వస్తుంది, కొద్ది నిమిషంలో వెళ్ళిపోతుంది. కానీ ఇది చిన్నగా ఉండింది, ఇప్పుడు పెద్దగా 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 మండుతూ ఉంది. పక్కన వెళ్ళినప్పుడు ఒక స్వరం వినపడుతుంది, మోషే మోషే, నీ పాపం వలన బలహీనం వలన పరలోకానికి చెందిన నీవు భూలోక మనిషిగా మారిపోయావు. కానీ నీవు భూలోకములో దొరకే దానితో బ్రతకలేవో. నా బిడ్డగా ఉండాలంటే పరలోకం నీ జీవితంలో పార్టిసిపేట్ చేయాలి. కనుక మొదటిగా భూలోకానికి చెందిన పాపమనే చెప్పల్ని బయటక పెట్టేసి లోపలరా. పరలోక అగ్నిని పరిశుద్ధాత్మను పొందాలంటే రారారా అది కాదండి. ప్రభునకు ప్రియం లేని దాన్ని విడిచిపెట్టి ప్రభునకు ప్రియమైన దానిని వెదకుతున్నప్పుడు, పట్టుకున్నప్పుడు పొందే ఆ సహవాసం, ఆ ఉన్నత జీవితమే పరిశుద్ధాత్మ జీవితం. ప్రభు పిలుస్తున్నాడు. మోషే తన పాపం కోసం దుఃఖం కొని ఆ చెప్పల్ని విడిచిపెట్టి లోపల వెళుతున్నప్పుడు కనుక్కుంటున్నాడు, అది మండుతుంది కానీ ఆ చెట్టునకి ఏమీ కాలేదు. ఏమవుతుంది? అక్కడ ఉన్న ముళ్ళు అంతా కాల్చివేయబడుతుంది. ముళ్ళు దేనికి గుర్తు? శాపానికి గుర్తు, పాపానికి గుర్తు. భూలోకములో దీవెనలు అన్నిటినీ కోల్పోయి నడిచే మనసులు పరలోక దేవునితో నడుస్తున్నప్పుడు, పరలోక దేవునికి మనల్ని అర్పించినప్పుడు ఆ పరలోక అగ్ని వచ్చి ఆ మోషేను ఆశీర్వదించి ఆయన జీవితంలోని శాపాన్ని తీసివేసి ఆయన్ని మరొకసారి ఆశీర్వాద పాత్రముగా దేవుడు మారుస్తున్నాడు. ఆయన ఏ మనిషిని చూచి భయపడ్డాడో ఆ ఫారో రాజు దగ్గర వెళ్ళి ప్రజల్ని నడిపించాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థిస్తాం. దేవుడు మనమందరినీ ఆహ్వానిస్తున్నాడు ఈ గొప్ప పండుగకు. నూతన నిబంధనలో వాళ్ళు పై గదిలో ఉన్నప్పుడు మొదటిగా వారి మీద వచ్చినది అగ్ని. యోహాను 3:6 పలుకుతుంది, శరీరం నుండి జన్మించినది శరీర ఫలమును, ఆత్మ నుండి జన్మించినది ఆత్మ ఫలమును ఇచ్చును. మనిషి, ఈ లోకములో నివసించి నీవు ఈ లోకమిచ్చే సంతోషం, ఈ లోకమిచ్చే సుఖము కోసం నీ జీవితమును నీ సమయమును దేవుడు నీకు చెందద్దా నీవు వాడుకోవచ్చు, లేక ఈ ఒక్కసారి జీవితం ఈ లోకము నాకు ఏమిచ్చినో నా ప్రభు నాకిచ్చేది దాని ముందు ఈ లోకం ఇచ్చేది చెత్త అని తలంచుకొని దేవుని ఆత్మ కొరకై దాహం కొనినప్పుడు యెషయాను అభిషేకించిన అదే నాలుక, అదే అగ్ని మిమ్ములను కూడా తాకి శుద్ధి చేయను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని స్వీకరించుకోమని, ఆయన్ని ఎన్నుకోమని, ఆయన్ను కొనియాడుమని ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు.
ఈ గొప్ప పండుగలో మోషే శాపమును పొందుకొని ఇప్పుడు తన పాపమని చెప్పల్ని పైటక వదిలేసి తన్ను తాను తక్కించుకొని ఆ ప్రభునకు తన్ను అర్పించినప్పుడు తన ఎద్దులను విడిచిపెట్టి ప్రభుని పనుల కోసం తన్ను అర్పించినప్పుడు ప్రభు మాటకు విధేయత చూపించినప్పుడు ఆయన మరొకసారి ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాడు. కుమార కుమార్తె, నీ జీవితం ఈ లోకంలో ఒకే ఒకసారి జీవించే జీవితం. ఈ జీవితంతో నీవు ఏం చేయబోతున్నావో, పరిశుద్ధాత్మ పండుగ అంటే మట్టి లోకంలో ఉండినను మహిమగల ఆత్మను ఎన్నుకోవటం. ఈరోజు సువిశేషములు అన్నాడు యేసు, నన్ను విశ్వసించువారు నా మాటలను విశ్వసిస్తారు, నా మాటలకు విధేయత చూపిస్తారు, అటువంటి వారికి నా ఆత్మను నేను ఇస్తాను. పరిశుద్ధాత్మ అనేవారు ఏదో ఎక్కడో ఉన్న పావురం కాదు. మనం రారా అని పిలువగానే మన హృదయంలో వచ్చి కూర్చొనేవాడు కాదు. ఆయన ఒక వ్యక్తి, ఆయనతో సహవాసం చేసుకోవాలి. ఆయనతో సహవాసం చేసుకున్నట్టుకు మన జీవితం దానికి తగిన జీవితముగా మారాలి. ప్రభు పిలుస్తున్నాడు. సముద్రయాత్ర చేస్తున్న సియోన్ సంచారి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ జీవిత పయనములో లోకప్పు సమస్యలు, లోకప్పు ఆటంకాలు, లోకప్పు పాపము, లోకప్పు కార్యాలు ఒకవైపు నిన్ను పట్టి పీడిస్తున్నప్పుడు మరువైపు దేవుని ఆత్మ తన జీవమును, తన బలమును, తన జ్ఞానమును ఇచ్చి నిన్ను నడిపించుటకు పిలుస్తుంది. నీవు దేనిని ఎన్నుకుంటావో అది నీకు సొంతమవును. లోకముతో ఆడుకుంటూ పరిశుద్ధాత్మ కూడా కావాలని మనం అడిగి పొందలేము. దేవుడు పిలుస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ ద న్యూ టెస్టమెంట్ ద ఫీస్ట్ ఆఫ్ పెంటెకోస్ట్ మీన్స్ యు హావ్ టు చూస్ హిమ్. వెన్ ఐజయా was trying to call upon the Lord, Lord, I am a sinful man. The Lord says, simply telling I am a sinful man is not enough. You should be allowed to be burnt by the Lord. Are you prepared? Isaiah says, yes, Lord. The fire came, burnt his lips, purified him, and then Isaiah became the prophet of the Holy Spirit. You are in the world, all kinds of sinfulness, all kinds of relationship of the world is crying for you. The world is showing you, this is the way you can earn money, this is the way you can make your body happy. Enjoying, playing with the world, you cannot possess the Spirit. Possess the Spirit is outcome of your decision to choose God above the world, to choose Him, to walk with Him, and to live as a witness for Him in this broken, sinful world. Your decision today will lead you to the companionship of the Holy Spirit. There was another man called Moses. He too ran away. He became a murderer. He lost all the blessing of God. And he became a cursed man walking in the desert. But God gave him another opportunity to return back to God. To return back to God. And when he returned, he saw the fire. He removed his slippers of sinfulness. He humbled himself. He threw away his life of desert. He threw away his life of walking with the cattle. Now he committed his life to
to listen to the voice of God. He began to obey the voice of God, though it was very painful one. He obeyed God and went to Pharaoh and delivered the people by the power of the Holy Spirit. Today, wherever you are, whatever you do, the world has its own activities. The world gives you its own way of life to you. Can you choose the Lord? He will come and burn you with His fire, purify you, and make you His disciple. రెండు చేతులు హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్మ పండుగను కొనియాడవచ్చున్నాము. ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనమందరికీ ఈ లోకములో, ఈ మట్టి లోకములో జీవించుటకు, ఈ మట్టి లోకం ఇచ్చే భయము, ఆందోళన, ఆవేదనను జయించుటకు దేవుడిచ్చే మహిమగల వ్యక్తి పరిశుద్ధాత్మ. ఈ మట్టి లోకములో ఎన్నాళ్ళు ఉండపోతున్నామో మనకు తెలియదు. ఉన్నంత రోజులు ఆయన బిడ్డగా ఉండుటకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. రెండు చేతుల్ని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. దేవుని వాక్యం పలుకుతుంది, కుమారా తిరిగిరా. మోషే తిరిగి వచ్చాడు. తన పాత జీవితమును విడిచిపెట్టి, ఎడారి జీవితమును విడిచిపెట్టి, ఆయన తన ఎద్దులను విడిచిపెట్టి, ఎద్దులే జీవితము, ఎద్దులే డబ్బు, ఎద్దులే సుఖము విడిచిపెట్టి దేవుడు పలుకుతున్న జీవితానికి ఆయన వెళ్ళిపోయాడు. అందుకే ఈరోజు సకార్య గ్రంథం 13వ అధ్యాయంలో ప్రభు పలుకుతున్నాడు, తిరిగిరా, తిరిగిరా, నీ శక్తిలోనికి తిరిగిరా, నీ జీవములోనికి తిరిగిరా. ఎక్కడక్కడ ఆడుకున్నది చాలో. ఈ లోకముతో ఆడుకొని ఆత్మత్తును నీ పొందలేవు. శరీరం ఇచ్చే ప్రకారం జీవించువారు శరీరం ఏ సుఖం ఇస్తుందో దాన్ని పొందుకుంటారు. లోకమిచ్చే డబ్బు, ఆస్తి, అందస్తునే జీవితమని తలంచుకొని ఆడుకుని వారు ఆ లోకమిచ్చే సుఖమును, డబ్బు ఇచ్చే సుఖమును పొందుకుంటారు. కానీ ఆత్మను పొందాలంటే, ఆత్మ సహవాసంను పొందుకోవాలంటే, దాన్ని విడిచిపెట్టి ఆత్మ దాహం ఏమిటో, ఆత్మ వాంఛ ఏమిటో, ఈ మట్టి లోకములో దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, దేవుని ప్రణాళిక ఏమిటో, దానిని నెరవేర్చుటకు అర్పిస్తున్నప్పుడు, ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరుటకు దేవుడిచ్చే వ్యక్తి పరిశుద్ధాత్మ. మై డియర్ ఫ్రెండ్స్, సంగమం ప్లస్ టీవీ ఇస్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ యూ ఫర్ అవర్ టైమ్స్. లైక్, కమెంట్, షేర్ and subscribe. God will do wonders in your life. Praise the Lord.